హాయ్ ఫ్రెండ్స్, ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్కు స్వాగతం. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి నేను ముందుకు రావడం జరిగింది. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు వీళ్ళకు జట్కాలు వస్తూ ఉంటుంది. కారు తోలేటప్పుడు ఈ కారుకు అనేది జట్కాలు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అనే దాని బట్ దానిపైన నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే టాపిక్ ఏంటంటే, మనం కారు తోలేటప్పుడు ప్రాపర్లీగా వెళ్ళకుండా జట్కాలు వస్తూ ఉంటుంది. ఈ విధంగా జట్కాలు వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అనే దానిపైన మనం ఈరోజు టాపిక్. అయితే లెర్నర్స్ ఏం చేస్తారంటే, ఐదు కారణాల వల్ల జట్కాలు రావడం అయితే జరుగుతుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే వీళ్ళు చేసే పొరపాట్లు ఏంటంటే, వీళ్ళు స్పీడ్కు గేర్ కరెక్ట్గా మ్యాచ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే, నంబర్ వన్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే, క్లచ్ సడన్గా రిలీజ్ చేయడము నెంబర్ టూ అండి. అది నెంబర్ త్రీ ఏంటంటే, గేర్ ఏమో తక్కువ ఉంటుందండి, స్పీడ్ ఏమో ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా జట్కాలు రావడం జరుగుతుంది. నెంబర్ ఫోర్త్ ఏంటంటే, స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఆ స్పీడ్కు మ్యాచ్ కాకుండా హై గేర్ వేసేస్తారు, అప్పుడు కూడా జట్కాలు రావడం అనేది జరుగుతుందండి. ఇంకోటి నెంబర్ ఫిఫ్త్ ఏంటంటే, వితౌట్ క్లచ్ అప్లై చేసి వీళ్ళు బ్రేక్ అప్లై చేయడం వల్ల కూడా జట్కాలు రావడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఇక్కడ స్పీడ్ వచ్చేసి 20+ ఉంది. 20+. అయితే ఇప్పుడు ఫోర్త్ గేర్ బాబు క్లచ్ దొక్కి, ఇప్పుడు చూడండి ఇక్కడ మిస్టేక్ అయ్యాయి. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏంది, స్పీడ్ మ్యాచ్ కాలే, జట్కాలు వస్తుంది, వీళ్ళు క్లచ్ రిలీజ్ చేసేసిండు. అంటే ఆ స్పీడ్కు సరైన గేర్ వేయకపోతే ఈ జట్కాలు అనేది రావడం జరుగుతుంది. అయితే సెకండ్ గేర్ వేసుకున్నానా, సెకండ్ గేర్, ఇప్పుడు చూడండి 0 స్పీడ్ అయిపోయింది. 0 స్పీడ్లో మనం ఫస్ట్ గేర్ అయితే వేసుకోవాలి. ఇతను ఏం చేసిండంటే సెకండ్ గేర్ వేసిండు. అందుకోసమే ఈ వెహికల్ అనేది మూవ్ జరగకపోతుంది. ఇంకోటి ఏంటంటే, వెహికల్ ఆగే సిచ్యువేషన్ కూడా జరుగుతుందండి సడన్గా క్లచ్ రిలీజ్ చేయడం వల్ల. అయితే 0 స్పీడ్లో కంపల్సరీ మీరు ఫస్ట్ గేర్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసుకో బాబు, గేర్ ఫస్ట్ గేర్. ఇప్పుడు క్లచ్ పూర్తిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు అయితే ఫస్ట్ గేర్ వేసిన తర్వాత కూడా కొంతమంది డు నాట్ మ్యాచ్. ఇక్కడ ఏం చేసిండు, ఫస్ట్ గేర్ నుంచి డైరెక్ట్ ఈయన ఫోర్త్కి తీసుకెళ్ళిండు. ఫస్ట్ గేర్ వేసుకో, ఫస్ట్ గేర్ నుంచి డైరెక్ట్ ఫోర్త్కి తీసుకెళ్ళిండు. అప్పుడు క్లచ్ రిలీజ్ చేయడం వల్ల బండి ఆగే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ గేర్ అనేది ఫస్ట్ గేర్ స్పీడ్కు మాత్రమే గుంజుతుందండి. అది 0 స్పీడ్లో ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ కాకుండా ఇతను ఫోర్త్ గేర్ వేసాడు. ఫోర్త్ గేర్ వేయడం వల్ల ఏమైందంటే, క్లచ్ను స్లోగా రిలీజ్ చేసుకుంటా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు. కాబట్టి అది బండి ఆగలే. కాకపోతే ఇంజన్ మీద అనేది ఓవర్లోడ్ వెయిట్ పడుతుందండి. అందుకోసం సరైన గేర్ అనేది వేయడం అనేది జరగాలండి. ఇప్పుడు 0 స్పీడ్లో మాత్రం ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసిండా, ఓకే. తర్వాత 10+ ఫస్ట్ అప్లై చేయి బాబు. 10+ అయిందా, ఇక్కడ చూపించు 10+. సెకండ్ గేర్ వేసుకో, రైట్. మళ్ళీ స్పీడ్ పెంచు, 20+ కావాలి. 20+ 30 అయిందా, నియర్ బై 30 అయిందా, 30+. థర్డ్ గేర్ వేసుకోండి, ఓకే. మళ్ళీ స్పీడ్ పెంచండి, 30+. 30+ అయిందా బాబు, 30+ అయిందా. ఫోర్త్ గేర్ వేసుకో, ఫోర్త్ గేర్ వేసుకున్నావా, ఓకే.